అయిపోయిన స్టోరీ ఇవ్వాలని మాత్రం అబ్బాల్కా సుమన్ని ఆ ట్రంక్ పెట్టే గువల బాలరాజు గాదారి కిషోరు ఆ గువల బాలరాజు రసమణి బాలకిషన్ సో వీళ్ళని చూస్తే ఇక జీవన్ రెడ్డి జీవనాధారం లేకుండా పాయే ఈ బల్కా సుమను బల్క్ మెజారిటీతో ఓడిపాయే ఈ రసమయ బాలకిషన్ రసాలు అమ్ముకోబట్టే గువల బాలరాజు ఏడ గువలు ఏరుకుంటుండో తెలియదు ఆ ఇంకోరు ఉన్నారు గాదారి కిషోర్ గోదావరి పట్టుకొని పోయే ఇక వాళ్ళు ప్రజల కోసం ఏం చేస్తారు సార్ ఏం చేయరు గట్లాంటి వాళ్ళని పెట్టుకోవడం తప్ప వాళ్ళు ప్రచారానికి పోయి మైకు పట్టుకుంటే పొట్టు పొట్టు తువ్వనిస్తారు కార్యకర్తలు కూడా వాళ్ళని క్షమించరు సో అటువంటి వాళ్ళకు మీరు ఓట్లేయమని అడిగితే ప్రజలు ఇంకా రివర్స్ చేస్తారు తప్ప ఎవరు కూడా ఎంటర్టైన్ చేయరు దాన్ని రాసి పెట్టుకోండి నెక్స్ట్ ఇది ఇక మన బీఆర్ఎస్ కథ ఇక దీని గురించి ఎక్కువ మాట్లాడితే కూడా మా పబ్లిక్ తిడతారు మా వ్యూవర్స్ ఓర్ నాయన వాళ్ళకి సలహాలు ఇచ్చిన ఆయన సలహాలు ఇచ్చిన పాపానికి బీఆర్ఎస్ కమ్ముడు అయినా అని అనకండి కాంగ్రెస్ కూడా సలహాలు ఇస్తున్నాం మరి కాంగ్రెస్ అమ్ముడు పోయినట్టేనా బీజేపీకి కూడా ఇస్తున్నాం మరి వాటికి కూడా అమ్ముడు పోయినట్టేనా ఏందో ఈ అమ్ముడు పోయడం గోలేందో అందరూ అమ్ముడు పోతురు అంటారు కానీ ఒక్కడు కూడా పిలిచి ఒక రూపాయి ఇస్తలేరు అరే అమీర్పేటలు ఎందుకుంటాం రా భయ్ అమ్ముడు పోతే మంచి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో మా బీఆర్ఎస్ పార్టీ పక్కన ఒక పెద్ద మల్టీప్లెక్స్ లాంటి పెద్ద ఆఫీస్ కట్టుకొని పెద్ద శాటిలైట్ ఛానల్ ఉంది కదా ఆడ కట్టుకొని ఉంటాం ఎందుకు మాకు అవసరమా ఈ కష్టాలు అరే ఏం మాట్లాడతారేమో అర్థం కాదు ఇవి ఎక్కడ చూడిగో కుంభకోణంలో కవితనే కీలకమాట బెయిల్ ఇవ్వద్దు రౌ సెవెన్యూ కోర్టులో సిబిఐ వాదనలు నేరానికి సంబంధించిన ఆధారాలు లేవు బెయిల్ ఇవ్వండి కవిత తరపు న్యాయవాది సిబిఐ కేసులో మే 2కు తీర్పు రిజర్వ్ ఈడీ కేసులో వాదనలు నేటి వాయిదా సో చూడు కుంభకోణంలో కవితనే కీలకమాట అంటే కవితనే ప్రధాన సూత్రధార అందరికీ తెలిసిన విషయమే ఇక బెయిల్ చూడు కష్టమే ఇక షెల్లమ్మకు మళ్ళీ మా కేటీఆర్ అన్న ఏం చేస్తాడేమో అసలే అందరిని బ్లాక్మెయిల్ చేస్తుందట నన్ను బయటికి తీసుకురాకపోతే అన్నో నీ సంగతి చేస్తా నేను అని చెప్పి సన్నిహితుల దగ్గర చెప్తా ఉందట మళ్ళయ్యో వీళ్ళు కమెంట్ పెడతారు వీళ్ళకి పనిపాటు ఉండదు ఏమని నువ్వేమైనా ఇన్నావా కవితకి ఏమైనా షోలకు వచ్చి చెప్పిందా తిహార్ జైలుకు పోయినావా అని అంటారు కానీ మా సోర్సెస్ మాకు ఉంటాయి మాకు చెప్పేటోళ్ళు మాకు చెప్తారు ఇలా చుట్టాలు వాళ్ళ చుట్టాలు వాళ్ళ తోక చుట్టాల ద్వారా మాకు తెలుస్తాయి దయచేసి చిన్న చిన్న క్వశ్చన్ చిన్నపిల్లలకు అడగకండి ఓకేనా కవితకు బెయిల్ రాకపోతే అతి త్వరలో వీళ్ళ బండారాలు కూడా కవిత బయట పెడుతుంది లేకపోతే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేనా సెటిల్ చేసుకుంటారు కానీ కవిత ఇప్పటికే బయట ఒక ఈడీ కేసు ఉంటేనే బయటికి రావడం కష్టం దానికి తోడు అరెస్ట్ అయినామని మళ్ళీ అరెస్ట్ చేయడం అంటే ఎంత అరెస్ట్ ఈరోజు చూద్దాం అసలు TV9లో కూర్చొని కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఈరోజు శాటిలైట్ ఛానల్లో కూర్చొని ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టారు కానీ ఛానల్స్కు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇవ్వలే మరి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడతారో చూడాలి వేలి ముద్రల క్లోనింగ్తో 36 లక్షలు కొట్టేశారు ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో నకిలీ వేలి ముద్రల రాకెట్ మంచిర్యాల కేంద్రంగా దందా 300 మంది వేలి ముద్రలు క్లోనింగ్ వాటి ఆధారంగా హాజరు బిల్లులు స్వాహా ఛేదించిన రామగుండం పోలీసులు భోపాల్ సంస్థ నిర్వాహకం 4 అరెస్టు చేశారు వేలి ముద్రలు పెట్టి 36 లక్షలు కొట్టేసిరట ఇంకెన్ని కొట్టిర్రు మంచిర్యాల మన తెలంగాణ తెలంగాణలో ఇట్లాంటి తెలివితేటలు కూడా ఉన్నాయి మనకు అన్ని మంచి చేయనికి తెలివితేటలు మనకి రావు అన్ని ఇటువంటి భాషలు వాటిలో మాత్రం చచ్చు తెలివితేటలు భావానికి వస్తాయి నాకు ఒక్కటి అర్థంగా కడుగుతా 36 లక్షల వేలు ముద్రలు పెట్టి క్లోనింగ్ తో 36 లక్షలు కొట్టేసిన ఉన్నే పోలీసులు ఛేదించి పట్టుకుర్రు మరి రాత్రికి రాత్రి వేలు ముద్రలు పెట్టి 59G అడ్డు పెట్టి ఆ ఎట్లా పడితే అట్లా బొటన్ వేలేసి తమ్ము చేసిన నవీన్ మిట్టల్ని ఎందుకు వదిలేసిర్రు రా భయ్ కొన్ని కోట్ల స్కామ్ చేసిండు కొన్ని 1000 కోట్లు రాత్రికి రాత్రి ప్రభు భయ్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని తెలిసి పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ అంతా కూడా రాత్రంతా నిద్రపోకున్నటువంటి కష్టపడినటువంటి కష్టజీవి నవీన్ మిట్టల్ మరి తమ్ములు ఎందుకు పెట్టిండు ఆ తమ్ము పెట్టింది నవీన్ మిట్టల్ తప్ప వేరే వాళ్ళకి అథారిటీస్ లేవు మరి ఆ విషయము దొంగలు దొరికిపోయినట్టు ఆ విషయం ఎవడో కంప్లైంట్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీనే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వీళ్ళు రాత్రికి రాత్రి తమ్నేలు పెట్టిండ్రు సో మీరు వాళ్ళకి ప్రక్షాళన చేయాలి ఎవరు పెట్టిందో తెలుసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వినతి పత్రం ఇచ్చొచ్చింది ఎలక్షన్ కమిషనర్కి కావాలంటే 3 నెలల క్రితం ఏం జరిగిందో చూడండి మరి ఈ క్లోనింగ్ దాంతో 36 లక్షలు కొట్టేసినటువంటి చిన్నోడినే మీరు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద తిమింగలము తలకాయలకే పెద్ద తలకాయ అయినటువంటి 59G హాట్ కేకుల్లాగా ఉన్నటువంటి కోకాపేట నానక్రామ్ కూడ రంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా సంగారెడ్డి ఓ ఇట్లా చెప్పుకుంటే నారాయణ 1, 2, 3 ర్యాంక్స్ లాగా ఉంటుంది కథ మరి వాళ్ళని ఎందుకు వదిలేసిండ్రు ఎందుకు వదిలేసిండ్రు ఎందుకు వదిలేసిండ్రు ఏమిటి వదిలేసిండ్రు ఏం చేసిరని వదిలేసిండ్రు
సో సమాధానం ఉందా మీ దగ్గర? ఎవరిదారనా